సిద్దిపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలని 60వ రోజులకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు. మెదక్ జిల్లా రామైనపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 60వ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై స్థానిక అఖిలపక్షం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, యాదగిరి వెంకటేష్, అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్లోని భాగంగా 60వ రోజు సందర్భంగా ఈరోజు రెవెన్యూ డివిజన్ దీక్షలో ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ 60 రోజులు గడిచినా కూడా రామాయంపేటలో కనీసము ఇంకా కొన్ని వ్యాపార వర్తక సంఘాలు ముందుకు రాకపోవడం బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈ రెవెన్యూ డివిజన్ అనేది మా ఒక్కరి గురించి, మా ఇంటి గురించి, మా ఏదో ఈ గెట్టు పంచాయతో, ఈ మా ఆస్తి పంచాయతో కాదు, రామాయంపేట డెవలప్మెంట్ గురించి, రామాయంపేట డెవలప్మెంట్ అవుతుందని ఒక ఆశతోని మేము ఈ రెవెన్యూ డివిజన్ 60 రోజులుగా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాము. కావున రామాయంపేట ప్రజలు ఇప్పటికైనా గ్రహించి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అన్ని వ్యాపార వర్తక కుల సంఘాలు, అన్ని యూత్ సంఘాలు అందరూ ఖచ్చితంగా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ పాటుపడవలసిందిగా, రెవెన్యూ డివిజన్ దీక్షలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఒక ముఖ్య విషయం ఏమనగా, ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కాకపోతే ఇంకా 50 ఏళ్ళు అయినా రామాయంపేట పరిస్థితి ఇట్లే ఉంటుంది. అట్టప్పుడేమో అక్కడిక్కడ ముచ్చట పెట్టి రోడ్ల మీద అటుకుతాడో ముచ్చట పెడతారు. మరి ఈరోజు మీకు ఒక వేదిక ఏర్పాటు చేసినాం కదా రామాయంపేట, మరి ఆ వేదిక కాడికి ఎందుకు రాలేకపోతారు? దానికి ఎవరికైనా భయపడి మీరేమన్నా దూరం ఉంటుర్రా? ఎవరికి భయపడండి, భయపడకండి. కొట్లాడి పోరాడితే పోయేది ఏం లేవు, బానిస సంఖ్యలు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ప్రతి ఒక్కరు కొట్లాడండి, ధైర్యం చేయండి. ఇప్పుడు అవకాశం రాకపోతే రామాయంపేటలో మీ పిల్లలకు, మీ భావితరాల పిల్లలకు అన్యాయం చేసింది మీరే అయితారు కనుక ఖచ్చితంగా ఇప్పటికైనా అందరూ రామాయంపేట రెవెన్యూ డివిజన్ గురించి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరి టెంట్లో ఒప్పుకోవాలని కోరుకుంటున్నాము. రోజును ఇప్పటికి 2 నెలలు పూర్తి కావాల్సింది ఈరోజుతోనే. ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డివిజన్ పైన స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయం అమ్మా. మరి గతంలో కూడా 183 రోజులు చేసినప్పుడు మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు విరమింపజేయడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది హరీష్ రావు గారు రాష్ట్రంలో ఎక్కడ ఏ రెవెన్యూ డివిజన్ ఇచ్చినా రామాయంపేటకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అని చెప్పడం జరిగింది. మరి అది గంగలో కలిసిపోయింది. ఇప్పుడు కూడా ఈరోజుతోని 2 నెలలు పూర్తి కావచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని మరి రెవెన్యూ డివిజన్ ప్రకటనతో రామాయపేటకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి రామాయపేట పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ, నాయకులు అందరూ కూడా సోయి తెచ్చుకొని ఇకనైనా రెవెన్యూ డివిజన్ గురించి పాటుపడి రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించే వరకు మీ పై స్థాయి ఎమ్మెల్యే గారి పైన దానికి కూడా పెద్ద పెట్టున మీరు అల్టిమేటం జారీ చేసి రెవెన్యూ డివిజన్ ప్రకటింపజేయాలని కోరుతా ఉన్నాం.